ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం తీసుకున్న ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు ఇట్లాంటివన్నీ కూడా మన పొట్టలో డైజెషన్ అవ్వాలి అంటే రకరకాలుగా జీర్ణాది రసాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. పొట్ట అంచుల మట్టి నుంచి గ్యాస్ట్రిక్ జ్యూసెస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అనేక రకాల ఎంజైమ్స్ ఇవన్నీ విడుదలై ఆహారాన్ని మెత్తగా అరిగించేసి పోషకాలుగా మన ప్రేగులు గ్రహించుకునే విధంగా మారుస్తూ ఉంటాయి. మరి ఈ ఆహార పదార్థాలని డైజెషన్ చేయడానికి అతి ముఖ్యమైన జీర్ణాది రసము హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ అనేది రోజుకి 2 లీటర్ల నుంచి 3 లీటర్లు సహజంగా అందరికీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ యాసిడ్ యొక్క ఘాటును బట్టి మన డైజెషన్ పవర్ ఆధారపడి ఉంటుంది. ఈ యాసిడ్ యొక్క ఘాటు ఆహారం అరిగేటప్పుడు 1 to 2 pH మధ్యలో ఉంటుంది. 1 pH అంటే ఘాటు ఎక్కువ, 2 అంటే కొంచెం పల్చనని, 3 pH, 5 pH, 4 pH ఉందనుకోండి ఘాటు మరీ తక్కువ అని అర్థం. ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతారు కదా మీరు, ఆ కూల్ డ్రింక్స్లో యాసిడ్ యొక్క ఘాటు ఎంత ఎక్కువ ఉంటుందంటే 2.5 to 3.5 pH ఉంటుంది. కానీ కొంతమందిలో ఈ పొట్టలో ఊరే యాసిడ్ యొక్క ఘాటు 1 to 2 pH 100 to 80 మందికి ఉంటుంది. కాబట్టి ఆహారం బాగా అరగటానికి, అనేక లాభాలు క్రిములను చంపడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఘాటు 3 to 5 pH మధ్య మాత్రమే ఉంటుంది. అంటే ఘాటు తక్కువ, అంటే స్ట్రాంగ్ కాఫీకి ఇవ్వాల్సింది. స్ట్రాంగ్ కాఫీకి మీకు కావాలంటే మరి డికాక్షన్ తక్కువతో పాలు ఎక్కువేసి పంచదార ఎక్కువేసి మరి పల్చగా కాఫీ ఇస్తే మీకు ఆంతుందా? అలాగే ఈ యాసిడ్ 3 to 5 pH మధ్యలో కనుక ఉంటే ఈ యాసిడ్ ఘాటు తక్కువ ఉండటాన్ని హైపోక్లోర్హైడ్రియా అంటారన్నమాట. ఈ సమస్య ఇండైజెషన్ ఉండేవారందరిలో 20% మందికి ఇది ఉంటుందట. ఈ హైపోక్లోర్హైడ్రియా అనే సమస్య వల్ల ఏమి నష్టాలు జరుగుతాయి? యాసిడ్ ఘాటు 1 to 2 pH మధ్యలో ఉన్నప్పుడు మన ఆహార పదార్థాలతో లోపల క్రిములు వెళుతుంటాయి కదా, త్రాగిన దారి ద్వారా, తిన్న దారి ద్వారా, బ్యాక్టీరియాలు ఇట్లాంటి క్రిములు ఇవన్నీ చంపబడతాయి యాసిడ్ ఘాటు ఎక్కువ ఉంటే. ఈ యాసిడ్ ఘాటు 3 to 5 pH మధ్యలో ఉందనుకోండి, 1 to 2 ఉండాల్సింది పోయి ఈ ఘాటు లేనప్పుడు ఈ క్రిములు చంపబడవు. చంపబడినప్పుడు ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి? పొట్టాపురేగుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే ప్రయత్నం చేస్తాయి. తద్వారా పోషకాలు సరిగా మరి ఒంటికి పట్టకపోవటం, ఆ ఇన్ఫెక్షన్ వల్ల తిన్నది ఒంటికి పట్టకపోవటం, అట్లాగే ప్రేగుల్లో ఉండే చెడ్డ సూక్ష్మజీవులు అభివృద్ధి అవ్వటం, మంచి సూక్ష్మజీవులు తగ్గిపోవటం, ఇలాంటివి అనేక సమస్యలు వస్తుంటాయి. చెడ్డ సూక్ష్మజీవులు బాగా ఎక్కువైనాయి అనుకోండి, గ్యాసెస్, ఇండైజెషన్ సమస్యల వల్ల గ్యాసెస్ ఎక్కువ రావటం, ఇవన్నీ రిలీజ్ అవుతుంటాయి. అందుకని దీనివల్ల ప్రధాన నష్టం ఆహారంలో క్రిములు చంపబడవు. రెండోది యాసిడ్ ఘాటు అంత ఎక్కువ ఉన్నప్పుడే మెతుకులు, మొక్కలు ఇవన్నీ పిండి పిండిగా డైజెషన్ చేయబడతాయి. మరి పిండి పదార్థాలు కానీ, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఆ యాసిడ్ ఘాటుకి డైజెషన్ అవుతాయి. యాసిడ్ ఘాటు తగ్గినప్పుడు డైజెషన్ కాదు కదా. ఇప్పుడు మీరు గ్యాస్ పొయ్యి మీద కనుక ఏదైనా కూరలు అన్నం పెట్టుకుంటే తొందరగా ఉడుకుతున్నది, అదే చిన్న గడ్డితోనో కట్టి చిన్న చిన్న కట్టి పొలలతోనో వంట చేశారనుకోండి, చూడండి ఇంకో అరగంట లేట్ అవ్వట్లేదా? అది వేడి ఎక్కువ ఇస్తుంది, ఇది వేడి తక్కువ ఇస్తుంది, అట్లా అన్నమాట. అందుకని ఘాటు తక్కువ, మరి యాసిడ్ ఘాటు తక్కువ ఉండేసరికి ఆహారాలు సరిగా డైజెషన్ కావు. డైజెషన్ కానీ అన్నీ పూలుస్తాయి. ఇవన్నీ పూలిసి గ్యాస్ను పట్టేసేటట్టు చేసి పొట్ట బ్లోటింగ్ చేయటం, ఇవన్నీ జీర్ణకోశ సంబంధమైన సమస్యలకి కారణమవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది. అసలు ఈ హైపోక్లోర్హైడ్రియా అనే సమస్య ఎందుకు వస్తుంది అనే విషయాన్ని కనుక తీసుకుంటే, చాలామంది కడుపులో మంటలకి, ఎసిడిటీ ఇట్లాంటి వాటికి యాంటాసిడ్స్ ఎక్కువ వాడుతుంటారు మంట నుంచి ఉపశమనం పొందడానికి. ఈ మంట నుంచి ఉపశమనం పొందే ట్యాబ్లెట్ల వల్ల ఈ హైపోక్లోర్హైడ్రియా అనే సమస్య ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కొంతమంది ఒంట్లో నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇట్లాంటి రకరకాల పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడతారు, వాటి ఉపశమనానికి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేవారికి కూడా ఈ మార్పు వచ్చేస్తుందట. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేవారికి కూడా
హైపోక్లోరైడ్రియా వచ్చే అవకాశం కూడా ఉందట. ఇది ఒకటి. మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అవకాశం కూడా కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఆల్కహాల్ తాగటం మరియు కొంతమందికి విటమిన్ B12 లోపం ఉండటం, ఇలాంటి కారణాలు కూడా దీనికి ఉన్నాయన్నమాట. కొంతమంది ఓల్డ్ ఏజ్లో, పెద్ద ఏజ్లో ఇట్లాంటి యాసిడ్ పల్చకైపోయి ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే కొంతమంది సిరప్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు, వాటి వల్ల కూడా ఇట్లాంటి ఎఫెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఈ యాసిడ్ పల్చకైపోవటానికి కారణాలన్నమాట. మరి దీనివల్ల ఏమేమి సింప్టమ్స్ మనకు కనపడుతుంటాయంటే, మోషన్లో ముక్కలు ముక్కలుగా రావటం, మోషన్ ఇండైజెషన్ ఎక్కువగా ఉండటం, స్టమక్ బ్లోటింగ్గా ఉండటం, అపానవాయువులు ఎక్కువ రావటం, చెస్ట్ అంతా బర్న్గా ఉండటం, ఇలాంటివి ఎక్కువ, వికారము వాంతి లక్షణాలు ఉంటాయి, ఫుడ్ సరిగా తినాలనిపించదు కానీ ఆకలేస్తూ ఉంటుంది, ఇలాంటి లక్షణాలన్నీ దీనికి ఉంటాయి అన్నమాట. మరి దీని నుంచి బయటపడాలి అంటే సొల్యూషన్ లేదంటే ఉంది. ఈ యాసిడ్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు రెండు ఉన్నాయి. ఒకటి పైనాపిల్, రెండోది బొప్పాయి. ఈ బొప్పాయి పండు, పైనాపిల్ కొంచెం బాగా వాడుకుంటుంటే యాసిడ్ ప్రొడక్షన్ 3-5 pH ఉన్న యాసిడ్ ఘాటు తగ్గిపోయింది కదా, 1-2 pH మధ్యలో రిలీజ్ అయ్యేటట్టు ఇవి రెండు సపోర్ట్ చేస్తాయని ఉందన్నమాట. ఇక దీనితో పాటు ఇంకా కొన్ని ఏదైనా ఔషధాలు లాంటివి వాడుకోదలిస్తే, న్యాచురల్ ఔషధాలు, తులసి, పసుపు, మిరియాలు, పిప్పళ్ళు, అట్లాగే పుదీనా ఆకులు, ఈ ఐదు కూడా ఇలాంటి వాటిని యాసిడ్ని ఘాటు పెంచడానికి, పల్చనైన యాసిడ్ ఘాటును పెంచి చిక్కగా స్ట్రాంగ్ యాసిడ్గా రిలీజ్ చేయడానికి ఇవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అందుకని ఇలాంటి వాటిని వేసి కషాయంలాగా తీసుకోవటం వల్ల కూడా యాసిడ్ ఘాటు పెరుగుతుంది. ప్లస్ ఇందాక చెప్పినట్టు పళ్ళు బాగా తీసుకోవటం వల్ల హై ఫైబర్ ఫుడ్ తినాలి. పీచు పదార్థాలు బాగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా తింటుంటే ప్రేగుల్లో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ పెరుగుతాయి. దానివల్ల ఆ మూమెంట్ ఎంత బాగుంటే ప్రేగుల్లో, తద్వారా మీకు యాసిడ్ రిలీజ్ కూడా బాగా ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీరు నైట్ టైం తినకుండా పెందలకాడి ఆహారం, సాయంకాలం డ్రై నట్స్ నానబెట్టినవి, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ లాంటి 6 కల్లా తినేసి రేపు మార్నింగ్ మళ్ళీ 8-9 దాకా ఏమీ తినకుండా గ్యాప్ ఇచ్చేస్తే ప్రేగులు బాగా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డేకి బాగా ఎక్కువ స్ట్రాంగ్ యాసిడ్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో అస్తమానం 1-2 గంటలు ఏదో ఒకటి ఆడించటం అనే బ్యాడ్ హ్యాబిట్ ఇలా ప్రాబ్లం రావడానికి కారణమవుతుంది. అందుకని అట్లా గ్యాప్ ఇవ్వండి, ఇలాంటివి వాడుకోండి, రెగ్యులర్గా నీళ్లు బాగా తాగి మోషనేటెడ్ చేసుకుంటే ఈ ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయన్నమాట. కాబట్టి పొట్ట కూడా మంచి పవర్ఫుల్ యాసిడ్ని రిలీజ్ చేయడానికి కూడా చక్కటి అవకాశం కలుగుతుంది. ఈ హైపోక్లోరైడ్రియా సమస్యకి చక్కటి పరిష్కారం ఇంట్లోనే మీరు పొందడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.